Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తప్పు ఒప్పుకొని తలదించుకుని చంద్రబాబు ఇదే మొదటిసారి. తన 40 ఇయర్స్ ఇండస్ట్రీలో చంద్రబాబు నాయుడు మొదటిసారిగా ఒక నిజాన్ని అంగీకరించారు. కుప్పం పర్యటనలో చంద్రబాబు అంగీకరించిన నిజమేంటంటే, తాను చేసిన తప్పు వల్లే స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ ఓడిపోయిందని, కుప్పం నుండి 7 సార్లు గెలిచిన నేతలు జనాలను తాను నిర్లక్ష్యం చేశారని బహిరంగంగా అంగీకరించారు. అందుకనే తప్పు చేస్తా తలంచుకుంటున్నాను అని అన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, 1989లో కుప్పం నుండి మొదటిసారి గెలిచిన చంద్రబాబు నియోజకవర్గానికి చేయాల్సినంతగా డెవలప్ చేయలేదు. పైగా నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని చెప్పాలి. జనాలను పట్టించుకోలేదు, నేతలను కార్యకర్తలను కూడా పట్టించుకోలేదు. చంద్రబాబు పేరు చెప్పి కొందరు నేతలు ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నా వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలేదు. దాంతో చాలామంది నేతలు కార్యకర్తలతో చంద్రబాబుకు గ్యాప్ వచ్చేసింది. ఇన్ని సంవత్సరాలు నమ్ముకున్న నేతలే చివరకు చంద్రబాబును ముంచారు. ఈ గ్యాప్ 2019 ఎన్నికలలో స్పష్టంగా బయటపడింది. పోనీ తర్వాతైనా నియోజకవర్గం పైన దృష్టి పెట్టారంటే లేదు. నియోజకవర్గంలో పెత్తనాన్ని కొంతమంది నేతలకే వదిలేశారు. దాంతో మండిపోయిన ఇతర నేతలు కేడర్ మొత్తం పార్టీని గాలికి వదిలేశారు. దాంతో స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తాన్ని వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. 40 ఏళ్లలో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం ఇదే మొదటిసారి. స్థానిక సంస్థల గెలుపుతో ఏకంగా అసెంబ్లీలో గెలుపుపై జగన్ టార్గెట్ చేశారు. అప్పటి నుండి చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోతే పరువు పోతుందని అర్థమైంది. అందుకనే ఇప్పుడు అర్జెంటుగా 2 ఎకరాలు కొని ఇల్లు కట్టుకుంటున్నారు. జూన్ 5వ తేదీన శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక నుండి అందరితోనూ టచ్లో ఉంటానని, గతంలో చేసిన తప్పును చేయబోనని చెంపలేసుకున్నారు. మామూలుగా చంద్రబాబు నైజమేంటంటే, ప్లస్ అయితే తన గొప్పతనంగాను, మైనస్ అయితే ఎదుటి వాళ్ల మీద తోసేస్తూ ఉంటారు. జరిగిన తప్పుకు పూర్తి బాధ్యతను చంద్రబాబు తీసుకోవడం ఇదే మొదటిసారి. మరి జరిగిన తప్పును సరిదిద్దుకునేందుకు చంద్రబాబు ఏమాత్రం ప్రయత్నిస్తారో చూడాల్సిందే.